టు యంగ్స్ లుక్ మోడ్ సిరీస్ ఎస్ ప్రస్తుతాన్ని మనం అయితే టామీ వాళ్ళ మ్యాచ్ అయితే ఉన్నాము ఎందుకంటే క్లారి కోసం అండ్ ఆల్సో జేకి ఇంకా సన్న కూడా వచ్చేసారు ఈరోజు మనందరం కలిసి టైటానిక్ ని చూడబోతాం టైటానిక్ అయితే ఎప్పుడో మునిగిపోయింది కాకపోతే దానిలాంటిది ఒకరైతే చేశారు చేస్తారన్నమాట దాన్ని మనకైతే ఇప్పుడు లాస్ సెంటర్స్లో షోకేస్ చేస్తున్నారు మనకి ఆల్రెడీ పర్మిషన్తో వెళ్ళడానికి వెళ్దాము చూద్దాం ఓకే ఎలా ఉంటుందో అండ్ ఒక ఛాలెంజ్ కూడా ఉంది టైటానిక్ మీద అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తానులే అది చెయ్యాలా వద్దా అని మీరు చెప్తే నెక్స్ట్ స్టెప్స్ కూడా నేను అయితే ట్రై చేస్తాను ఓకే నేనైతే బైక్ తీసుకుని వచ్చాను ఎందుకంటే ప్రస్తుతం మా దగ్గర అయితే కార్ ఏం లేదు జేక్కి అయితే అనమాట ఫస్ట్ నేను తీసుకురామని ఫస్ట్ నేను నేను ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే జిమ్ దగ్గర ప్రస్తుతానికి అయితే ఏ కారు కూడా లేదు ఎస్ మైకిల్ ఉంది కాకపోతే మైకిల్కి పనులు ఉంటాయి కదా ప్రతిసారి మనం వాళ్ళనిలే సో అందుకే ఫార్స్టర్ అలాగో మందే కాబట్టి ప్రస్తుతానికి కొన్ని రోజులు మన దగ్గర పెట్టేసుకుందాం అనుకుంటున్నా జేకే అయితే ఆల్రెడీ అలాగో ల్యాంబర్ ఉంది కదా ఇద్దరు కలిపి దాంట్లో తిరుగుతారులే తనైతే అమ్మద్దాం అనుకుంటున్నా అంటా ల్యాంబర్ నివరొచ్చిన తెలిసిందే కదా బ్యాక్ సైడ్ టూ డోర్స్ ఉన్నప్పటికీ నలుగురు ఎక్కలేకపోతుంది దాంట్లో సో అది మ్యాటరు అండ్ క్లారా నువ్వు దీన్ని అసలు యూజ్ చేస్తావా నాకైతే ఫుల్ డౌట్ కొడుతుంది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే ఇది ఎక్కడ పార్క్ చేసే ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా మన హౌస్కి అయితే రాలేదు ఓకే సో ఇంకా వెళ్ళిపోదాం మరి ఒక్కొక్కరికి ఎక్కేస్తే ఎస్ చూసేద్దాం టైటానిక్ని చూసారు కదా జడ సిక్స్ సార్ నిజా హెచ్ అయితే ఇంకా దొరకలేదబ్బా వెతుకుతూనే ఉన్నా మైకిల్ జరగ ఉంది కాబట్టి ఒకరోజు మ్యాప్ మొత్తం కూడా తిరిగిస్తే బెటర్ అనుకుంటున్నాను చూద్దాంలే హెచ్వోర్ మాత్రం మనకి మనకైతే దొరకాల్సిందే లేకపోతే ఎవరైనా వెతుకోవాలి ఉంటే వాళ్ళకి చెప్తా కొద్దిగా మనీ ఖర్చు అయిపోయినా సరే ఏం పర్వాలేదు అది ఫుల్గా డెస్ట్ అయిపోయినా సరే ఏం పర్వాలేదు బట్ మనకైతే హెచ్టోర్ దొరకాల్సింది దాన్ని ఫుల్గా నేను కావాలంటే రిపేర్ చేయమించుకుంటాను కమన్ గైస్త ఇంకా వెళ్ళిపోదాం మరి బీచ్ అలాగైనా సరే బీస్టే కమన్ ఎక్కువ నువ్వేంటి లేటు అయితే ల్యాన్ రాలేదు సో అందుకే మీకు అయితే చూపించాలన్నమాట వచ్చిన తర్వాత పక్కా చూపిస్తా టామీ గురించి కూడా మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ల్యాన్ అయితే ప్రస్తుతానికి బయటకు వెళ్ళింది అది మాత్రం తెలుసు టామీ గురించి మాత్రం అసలు తెలియదు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఏం తెలియదు అన్నమాట సేమ్ మనకి చేసిన కూడా అంతే మ్యాటర్ ఏం తెలియలేదు వారి నాయన ఎక్కడి నుంచి కనిపించేస్తున్నావు నాకు టైటానిక్ ఆ యాడ్ చూడండి ఎంత చిన్నగా ఉందో టైటానిక్ ముందు ఒక టెన్ టైమ్స్ పెద్దగా ఉంటుందా అంటే మనకి యాట్ ఇంకా ముందుకు ఉంది ఓకే టైటానిక్ వెనక్కు ఉంది సో అందుకే ఒక టెన్ టైమ్స్ పెద్దగా ఉండొచ్చు అనుకున్నా పక్క పక్కన పెట్టడానికి మనకు ఎలా కుదరతులే ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ పెద్దేనబ్బా పక్క మన యాడ్తో కంపేర్ చేసుకుంటే టెటానిక్ కానీ బలే బిల్డ్ కదా సేమ్ యాసిటీస్ దింపేశారు లోపల ఇంటీరియర్ కూడా ఉంది కుదిరితే చూపిస్తాం మీకు ఓకే ఫస్ట్ అయితే మనం ఎలాగో చాపర్ మీద వెళుతున్నాం చాపర్ అంటే వచ్చింది ఎస్ నేనైతే మైకిల్ని అడిగాను అన్నమాట సో చాపర్ ఖాళీగా ఉందా లేదని చెప్పేసి ఖాళీగా ఉందన్నాడు అండ్ ఆల్రెడీ బీచ్ దగ్గర పెట్టేసినట్టున్నాడు ఇంకేం లేదు దాన్ని తీసుకుని వెళ్ళిపోవడమే అది కూడా ఏ చాపర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది మైకిల్ మనకి ఎంట్రీ ఇచ్చాడు కదా అండ్ ఆల్సో మనం అయితే ఐలాండ్కి కూడా వెళ్ళాము అదే సేమ్ చాపర్ ఎవరది పైన ఓకే బీచ్ దగ్గర తిరుగుతుంటారు కదా సెక్యూరిటీ లాగా సమ్థింగ్ వాళ్ళనుకుంటారు పాప తప్పుకో ఫోజనర్ వస్తుంది ఇంత పెద్ద కార్ వస్తుంది ఎవరికి తెలియట్లేదా అంటే ఇలా ఎవరు వెళ్ళరులే బీచ్లో కార్లు వేసుకుని బట్ మనం వెళ్తున్నాం ఓకే మనమేమో చేయొచ్చు టర్న్ వల్ల మొత్తం క్లాస్ అయిపోయింది మన గ్యాంగ్లో జిమ్మీ నబ్బ ఎందుకంటే ఎవరితో ఏ వెహికల్ కూడా పోలేదు దీంట్లో పోయింది ఓ సెక్యూరిటీ కూడా నైస్ నాకు సెక్యూరిటీ అవసరం లేదులే ఎందుకంటే దాంట్లో పట్టింది నలుగురే కాబట్టి మేము నలుగురు వెళ్ళిపోతాం ఇంకా కార్ ఎలాగో వెళ్ళేస్తా కార్కి ఒప్పుడు సెక్యూరిటీ చూసుకోండి ఓకే మీరు కమన్ గైస్ ఇంకేం మాత్రం కూడా లేట్ వద్దు వెళ్ళిపోదాం ఫాస్ట్గా కమన్ ఏంటి మీరు పైకి రారా నేనే కిందకి రావాలా బుద్ధి ఉందా మీకు అసలా ఏంట సౌండ్ కమన్ రా వీళ్ళు రారనుకుంటా నేనే వెళ్ళలేము అబ్బో ఓకే అక్కడ నుంచి చూసిన దానికి ఎక్కడి నుంచి చూసిన దానికి మీకు ఏదైతే తేడా కనిపిస్తుందా అరే రా వచ్చి డోర్లు క్లోజ్ చేయలేదు అప్పుడు వీళ్ళు ఓకే ఒక నిమిషం ఆగండి మన కారు మన జాగ్రత్తగా చూసుకోవాలి డోర్స్ ఎవరు వేయింది ఓకే క్లారా ఇంకా జేక్ అనుకుంటా సారీ సెన్న ఇంకా జేకు ఎందుకంటే మనకి క్లారా మన పక్కనే కదా కూర్చున్నది మీ ఇద్దరికి చెప్తున్నా ఇక్కడ నుంచి డోర్లు కనుక సరిగ్గా వేయలేదనుకోండి మామూలు కొట్టిన చెత్త కొట్టేస్తా బ్యాక్ సైడ్ అయితే ఎక్కింది క్లారా ప్లీజ్ ఫ్రంట్ ఎక్కే ఫ్రంట్ ఎక్కే హ్యాండ్ ఇచ్చావా లేదులే ఎందుకంటే లవ్ బర్డ్స్ వెనకాల ఉంటేనే బెటర్ ఎంచక్క మాట్లాడుకుంటారు లేకపోతే మనకు ఓకే ముందైతే ఆ యాడ్ దగ్గర వెళ్దాం ఇన్ గేమ్లో ఉంటుంది కదా మనమైతే ఆల్రెడీ కొన్నాము ఆన్లైన్లో సో ఇదే చూసారు కదా ఈ యాడ్ చూడండి ఒకసారి ఈసారి మీకు టైటానిక్ అనిక్ చూపిస్తా కొద్దిగా కంట్రోల్ అయితే కష్టమేది సౌండ్ బాగుంటుంది అబ్బా అదే ఇష్టం అనుకుంటున్నాం మైకిల్కి కూడా చూడడానికి ఓల్డ్గా ఉంటుంది కానీ బాగుంటుంది ఇప్పుడు చూడండి టైటానిక్ని ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి ఏంటిది లేదనుకుంటా ఎందుకంటే మనకి పైన ఏం రావట్లేదు కదా ఈసారి చాపర్ నెక్ ల్యాండ్ చేయలేను హలో ఇవన్నీ కాదు టైటానిక్లో ఆ కార్ రూమ్ ఉందా డాల్ఫిన్ ఇదంతా కాదు కానీ దీంట్లో ఆ రూమ్ ఉందా మనకి లోపల కార్ ఉంటుంది ఆ రూమ్ ఉందా అది చాలా అబ్బా ఏదన్నా సరే నాకు ఓకే దీన్ని ఇంకెక్కడ ల్యాండ్ చేసేద్దాం ఏం పర్లేదు కదా ఏమైనా తగిలితే అండి వెళ్ళేటప్పుడు కష్టమైపోవచ్చు అమ్మా నాకు తెలిసి అందుకనే బోర్డు తీసుకుని రమ్మన్నారు నేను పెద్ద స్టైల్గా ఉంటుందని చాపర్లో వచ్చేసా ప్లేస్ ఉన్నప్పుడు ఎవరైనా ల్యాండ్ చేస్తారబ్బా ప్లేస్ లేనప్పుడు ల్యాండ్ చేయాలి ఓకే అవ్వట్లేదు మరి ఇంకా ఎక్కడ ఏది ఫోన్ ఇటు సైడ్ అవుతుందా నో ఇటు సైడ్ కూడా గట్టిగా ఉన్నాయి రిస్కీ ల్యాండింగే చేసి పరద్దాం అండి దీని మీద పడేస్తుందనుకుంటున్నాను చూద్దాం మరి థ్యాంక్ యూ కొద్దిగా 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 రైట్కి అంత ల్యాండ్ చాలు ఏమన్నా ల్యాండింగ్ ఇది మెల్లగా తగిన చెప్తున్నా మీ ముగ్గురు ఒక చోట ఉండి నా చుట్టూ తిరగండి నా బుర్ర తినకండి అంతే ఈ మూడు టాస్కులు చేసేయండి ప్లీజ్ ఓకే వాళ్ళ ముగ్గురు అయితే మాట్లాడుకుంటున్నారు ఈసారి లోపలికి వెళ్ళిపోదాం ఇలా కూడా అనుకుంటా చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇటు సైడ్ వెళ్తే వస్తే ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి వెళ్ళేదే ఒక్క నిమిషం గైస్ మనకేమన్నా వేరే వేసు ఉన్నాయేమో చూస్తాను ఇవేంటి ఇవి ఇవో లాగా ఉన్నాయి మేబీ మనకి యాంకర్ ఉంటుంది కదా వాటిని పెట్టాక అంత ఉంటదే సర్లే క్యాప్టెన్ ఎక్కడ ఉంటారు అక్కడే కదా అక్కడ నుంచి చూసి ఐస్ పర్క్ ఐస్ పర్క్ అంటాడేమో ఎస్ ఇటు సైడ్ నుంచి ఉంది చాపర్ వాళ్ళు మనకి తెచ్చలేదు అంతే ఓ ఆహా కూడా ఎక్కొచ్చా పైకి మరి ఇంటీరియర్ ఇది ఇది మళ్ళీ పైకా ఇంజిన్ రన్నింగ్లో ఉన్నట్టుందబ్బా ఆల్రెడీ మొత్తం కూడా ఖాళీ ఇది ఇంకా వద్దులే ఫస్ట్ అయితే చూద్దాము మరి కింద ఎందుకని ఏం లేదు నాకు ఆ కార్ రూమ్ కావాల్సిందేనబ్బా అది పెడితేనే నేను నమ్ముతే టైట్ అని కానీ లేకపోతే నమ్మను మీ ఇష్టం మేబీ ఉండుండకపోవచ్చులే ఎందుకంటే ఇది గేమ్ కదా అన్నీ పెట్టాలంటే అవ్వదు బా చెత్త కొట్టేసారు ఇది మన మ్యాన్షన్స్కే లేవు కదా అబ్బా లోపల ఎటువంటి లుక్ పిచ్చి ఎక్కించేస్తారు అబ్బా దీంతో ఓకే పైకి చూద్దాము నైస్ బాగుంది దీన్ని మనం అయితే కొనలేము ఓకే జస్ట్ వచ్చి విజిట్ చేయడానికి మాత్రమే ఇది కాకపోతే ఒక ఛాలెంజ్ అయితే ఉంది అదేంటంటే మనకి టైటానిక్ని సముద్రం మధ్యలో అయితే పెడతారు ఒక ర్యాంప్ పెడతారు దాని మీద జంప్ చేసి టైటానిక్ దాటాలి దాటిన వాళ్ళకైతే ప్రైజ్ మనీ ఉంటుంది అన్నమాట సో దాటిన వాళ్ళకైతే ఇంకా కారు పోయినట్టే ఇంకా కార్కి ఏమైనా అయితే వాళ్ళు చేయించుకోవాలి అదే రిస్క్ మరి సో మనం దీంట్లో పార్టిసిపేట్ చేయాలన్నది మీరు అయితే నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఒకవేళ పార్టిసిపేట్ చేయమంటే మాత్రం ట్రై చేస్తా కొద్దిగా రిస్క్ ఉంటుంది మరి దీంట్లో ఎందుకంటే మరి తెలిసిందే కదా ఇన్ కేస్ జంప్ చేయకపోతే వెళ్ళి సముద్రం పడుతుంది కారు కారు లేకపోతే బైక్ ఏదో ఒకటి వాటికి వచ్చి అంతా మనం పెట్టుకోవాలి మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తారో చూద్దాం మరి ఒకవేళ మీరు చేయమంటే మాత్రం అది కూడా చేస్తా ఎందుకంటే ఇది ఇంకా వన్ వీక్ ఉంటుంది లాస్ట్ సాంటర్స్లో ఈ లోపే ఎప్పుడైనా సరే జరిగొచ్చు అంతే నీకేం లేదా బయటికి వెళ్ళాను బెట్ సైడ్ అయితే ఆల్రెడీ చూసినట్టున్నాం కదా చవర్ మీద వచ్చినప్పుడు చూసానులే అంతే ఓకే నోటీస్ ఆర్ సార్ అలౌడ్ ఆన్ స్టేక్ నేను పాసింజర్ని కాదుగా జస్ట్ విజిటర్ అంతేనా బెడ్ సైడ్ ఇంకేం లేవు కెప్టెన్ ఉండే రూమ్ ఏది ఇదా కాదు ఇంకేదో రూమ్స్ ఉన్నట్టున్నాకిందా ఓ నైసు ఓకే సేమ్ అంతేనా పెద్దగా తేడా అయితే ఏమీ లేదు మళ్ళీ కిందకి నాకు ఆ కార్ రూమ్ కావాల్సిందేనబ్బా దానికోసం తెగ తెగవేదిందా నేను వీళ్ళు పెట్టలేనట్టున్నారు అయితే అయితే ఇది టైటానిక్ కాదు నేను ఇది ఏంటి ఇంకా కిందకా వెళ్ళడానికి లేదు మరి హలో దేని తను జిమ్ నువ్వు ఒక ఒకనోజ్ చూడండి తను వెళ్ళడానికే లేదు ఘాట్సాన్ నుంచి ఈ రూమ్ ఏంటి క్లోజ్డ్ గాయస్ ఒక నోజ్ చూడండి మ్యాజిక్ చూపిస్తాను మీకు ఇదేదో స్పీడ్ బూస్ట్లో ఉందా స్టేర్స్కి చూడండి అదిగోండి అక్కడ నుంచి వస్తే డైరెక్ట్గా ఇక్కడికి ఎక్కేసా డచ్చ కామెడీగా ఇది మనకి సాలిడ్ ఆబ్జెక్ట్ అన్నా కాదు కింద పడిపోయి ఒక్క నిమిషం గైస్ మనం ఇంతకుముందు వెళ్ళాం కదా సో ఇంటీరియర్ అయితే అదిరిపోయింది ఆ సైడ్ని ఏదో చూసినట్టు గుర్తు మనకి రూమ్స్కి అటు సైడ్ నుంచి ఉండొచ్చని చెప్పి నా డౌట్ అంతే ఫుల్ కన్ఫ్యూజన్ అబ్బా నాకు ఇక్కడ సైడ్ నుంచో కదా వెళ్ళేది ఎస్ ఇప్పుడు లోపలికి వెళ్ళడం లేదండి కామెడీగా హలో మరి సైడ్ నుంచి సైడ్ నుంచా ఇదనా అది వెళ్ళడానికి లేదు ఇటుసైడ్ నుంచి కూడా కిందకి దారి ఉంది అబ్బా మనమే చూసుకోలేదు కానీ మొత్తం ఒకలాగా ఉంది ఇంకా అంతే పెద్దగా చేంజ్ అంటే ఏమి లేదు ఇంకా కిందకి దిగడానికి ఉందా ఉంది అయితే ఇక్కడ తినేనట్టు ఓకే దానిపైన ఒకటి కదా ఇది సెకండ్ది ఇప్పుడు కిందకి వెళ్తాం ఇది థర్డ్ది ఇంకొకటి ఉందా ఓకే ఫోర్త్ వన్ ఇది డీటెక్క ఓకే బలి ఉంది అబ్బా ఇది కాబట్టి ఇక్కడ కూర్చుని మనం ఇప్పుడు లంచ్ చేయచ్చు ఆప్షన్ కూడా ఉంది కాకపోతే మన దగ్గర అంత ఏం అన్నమాట నైస్ ఇంజన్ రన్ అవుతుంది ఆ సౌండ్ నాకు ఆల్రెడీ వస్తుంది కానీ మూవ్ అవ్వట్లేదు అంతే ఇది వెళ్ళడానికే లేదు మళ్ళీ ఎక్కడేం లేదు కానీ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అనండి ఎస్ ఇవే కదా మన వాళ్ళు ఉండే రూమ్స్ హలో జాక్ జాక్ ఏ రూమ్లో ఉన్నారా నువ్వు తన పేరేంటి హీరోయిన్ పేరు రోజా రోజియా ఏదో ఒకటి హీరోయిన్ ఎక్కడ ఉంది అసలు కార్ రూమ్ ఇది మోసం చేసారాబ్బా ఇది టైటానిక్ కాదు ఆ కార్ రూమ్ ఇది ఆ ఆ రూమే కావాలి దానికోసం ఫుల్గా అక్సైట్ అయిపోయా నేను కానీ ఇక్కడ మనకైతే హ్యాండ్ ఇచ్చారు ఫుల్గా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయండి ఆ చివర బ్లాక్ ఏదో ఉంది అక్కడ వరకు వెళ్ళగలం మనం ఆపేస్తుంది నన్ను పెద్ద స్కామ్ ఇది స్కామ్ ఓ నాకు ఇప్పుడు అర్థమైంది ఇది ఏంటంటే మనకి మూవ్ అయిది కాదు టైటానిక్ జస్ట్ మనకి ఏదో మనకేదో షోకేసుకుని పెట్టారు జస్ట్ అలా బిల్ చేసి దీన్ని అలా పెడుతున్నారు అంతే అంతకుమించి ఇంకేం లేదు అందుకని అనుకుంటా దీని మీద జంప్ చేయమని చెప్పి ఛాలెంజ్ ఇచ్చారు చూద్దాం మరి ఆ ఛాలెంజ్ని అయితే పక్కా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ప్రైజ్ మనీ అంతేనా సరే ఓకే ప్రైజ్ మనీ లేకపోయినా సరే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను నేను అయితే సరే గైస్ ఇంకా వెళ్ళిపోదాం మరి టైటానిక్ క్లాప్లో పెద్ద మోసం చేశారు మళ్ళీ ఆ కారు అయితే లేదు ఏంటో నవ్వుతామో నన్ను చూసి నీకు ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది టైటానింగ్ చూడడానికి మరి ఎందుకు వచ్చారా నాతో ఓకే మొత్తానికి టేక్ ఆఫ్ అయిపోయాం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇంకా క్లోజ్గా చూపిస్తూ ఉన్నాను మీకు ఇంత పెద్ద దాని మీద నుంచి మనం అయితే జంప్ చేయాలి అబ్బా జంప్ చేయడం కూడా మ్యాటర్ కాదు కానీ ర్యాంప్ ఎక్కడ పెడతారని చెప్పేసి సపోజ్ ర్యాంప్ అక్కడ పెట్టారనుకోండి మన బీచ్ దగ్గర టైటానిక్ ఇక్కడ ఉందనుకోండి ఒకసారి ఉంచుకోండి మనం ఎంత స్పీడ్లో రావాలో చాలా కష్టమైపోతుంది చూద్దాం మరి ఆ ఛాలెంజ్ అయితే వరకు మనం చేసిన వాటిలోకి వెళ్ళా క్రేజీగా ఉండబోతుంది చూడాలి ఆ ఛాలెంజ్కి ఎంతమంది వస్తారో అసలు మనం చేసిన సరే విన్ అవుతాం లేదో ఇది అలాగే ఒక వీక్ ఉంటుంది లాస్ట్ సెవెన్ అసలు సో ఈ లోపల మనకైతే పెట్టేస్తారు ఆ టైటానిక్ ఛాలెంజ్ని ట్రై చేసేద్దాం ఓకే అది కూడా సో ఇది గాయస్ మొత్తానికి చెప్తే వచ్చేసి సో చెప్పండి మన టైటానిక్ గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో సో వీడియో అయితే ఇక్కడ తను చేస్తున్నారు ఇంత పక్కన లైక్ చేయడానికి చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ పెట్టాడు గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ ఆల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ ఫోన్